మాత్రం తిప్పిన ఆంజనేయులు చితకల పడ్డానికి కారణం ఏంటి? ఒకవేళ కమర్షియాలిటీ తోటి నేను రాజకీయాలు చేయాలనుకుంటే చాలా ఫ్రాడ్ చేస్తుంటాం, అవకాశాలు చాలా ఉండే. ఫ్రాడ్ చేయడం వల్ల వచ్చే దానికంటే నిజాయితీగా ఓడడం వల్లనే ఈరోజు నాకు ఈ ఎంపీపీగా పేరుంది. అట్లా పోవడమే కరెక్ట్ అని నా ఒపీనియన్. జగ్గారెడ్డికి ఆంజనేయులు ఏ కోవలో చూస్తాడు? 30 సంవత్సరాల కాలం నుంచి మేమిద్దరం కలిసి ఉన్నాం జగ్గారెడ్డి గారితో. ఆయన కౌన్సిలర్గా నిలబడే కంటే ముందు ఆ రోజు కూడా ఆయన జేబులో రూపాయి లేదు. తర్వాత మున్సిపల్ చైర్మన్ నిలబడేటప్పుడు ఆయన దగ్గర సింగిల్ ఎంపీ లేదు. ఎమ్మెల్యే నిలబడేటప్పుడు ఆయన దగ్గర సింగిల్ ఎంపీ లేదు. ఈరోజు కూడా ఆయన ఖాళీ చేతులతోటి ఉట్టిగా ఒక వ్యక్తిగానే లీడర్గా ఉన్నాడు. జనాలందరూ అనుకున్నట్టు ఆస్తులు ఉన్నాయా, ఏదో ఉంది, ఏమో అవుతుంది అనేది ఎక్కడ లేదు. 100% ఎక్కడన్నా చెప్తా నేను, జగ్గారెడ్డి దగ్గర డబ్బులు లేవు. కానీ ఇవ్వగలిగే నాలాంటి ఫ్రెండ్స్ సర్కిల్ ఆయనకు అసలు మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ బహిరంగ సభ జరిగితే 5.5 కోట్లు ఒక 4 రోజులలో అరేంజ్ చేసి ఇవ్వగలిగే జనం ఆయన ఎంబడున్నారు. ఆంగ్లేయులకు గాడ్ ఫాదర్ జగ్గారెడ్డి. జగ్గారెడ్డి చేసింది ఏంటి? మీ గాడ్ ఫాదర్ ఓ మహా సంఘర్షణవాది అని అంటారు, నిజంగా మీ గాడ్ ఫాదర్ ఎవరు? ఆయన నిజంగా సంఘర్షణవాది అనా? 100% నాకు గాడ్ ఫాదర్ జగ్గారెడ్డి. ఆయన వాస్తవానికి కూడా నిరంతరం సంఘర్షణ, ఎప్పుడూ ప్రజల కోసం, ఆయన రాజకీయ అభివృద్ధి కోసం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాడు. వెపన్ అంటే ఒరిజినల్ కత్తి లేకుండా పొలిటికల్లో ఆయన ఒక చాకు లాంటాడు. జగ్గారెడ్డి జనసేన గురించి ఆంజనేయులు ఏం చెప్తున్నాడు అంటే, చాలా మంది జనసేన జపం చేస్తుంటే జనసేన మాత్రం జగ్గారెడ్డి జపం చేస్తుంది. అసలు జనసేనకి జగ్గారెడ్డికి ఉన్న పరిచయం ఏంటి? నేను అనుకుంటున్నా ఏంటంటే, పవన్ కళ్యాణ్ కూడా దూరంగా జగ్గారెడ్డి లైఫ్ కొంత స్టడీ చేశాడు. ఆయన యాక్టివిటీస్ని, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి ఓ నాకు ఆ నాయకుడు నచ్చాడు అని ఆయన స్పీచ్లోనే ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈయనకుండే యాక్టివిటీస్ని బాగా స్టడీ దగ్గరుండి దగ్గరగా స్టడీ చేశాడు. చెరియాలాంజీ, డోంట్ మిస్ ఇట్, న్యూస్ ఇండియా టీవీ.